మరి కృష్ణా జిల్లాకు సంబంధించి ఒక లెక్క, విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఒక లెక్క అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని ఉత్కంఠంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుండి ఒక సాదాసీదా సాధారణమైన వ్యక్తి షేక్ ఆసిఫ్ బరిలో ఉన్నారు. ఆయనకి ఆపోజిట్ గా సంబంధించి డజన్ మంది ఆశయబావులు ఉన్నారు. వాళ్ళందరినీ పక్కన పెట్టి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక కొత్త వ్యక్తి, మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యులు, ఒక ఎంతో సంపన్న వర్గాలకు చెందిన ఒక బీజేపీకి సంబంధించిన ఒక వ్యక్తి సుజనా చౌదరిని అనూహ్యంగా తెరపైకి తీసుకొచ్చి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అసెంబ్లీ నుండి ఆయన పోటీలో ఉన్నారు. సో ఇక్కడ మనతో పాటు విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి కొంతమంది మైనార్టీ సోదరులు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఆసిఫ్కు ఓటు ఎందుకు వేయాలి, ఆసిఫ్కు ఓటు వేయడానికి ముఖ్యమైన కారణం ఏంటి, అసలు ఆసిఫ్ గెలుస్తారా లేదా ఈ నియోజకవర్గంలో, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మైనార్టీ సోదరులు వారితో మాట్లాడి మరిన్ని మీద తీసుకున్నాం. సార్, ఆసిఫ్ బైకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆసిఫ్కి ఓటు ఎందుకు వేయాలి, ఆసిఫ్ గెలిచే పరిస్థితి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉందా? ఇక్కడ జరుగుతున్న ఎన్నికలు ఆసిఫ్ కి సుజనా చౌదరికి మధ్య కాదండి. ఇక్కడ జరుగుతున్న ఎన్నికలు మతత్వవాదులకి, లౌకిక ప్రజాస్వామ్య శక్తులకి మధ్య జరుగుతున్న ఎన్నికలుగా మేము తీసుకుంటా ఉన్నాం. ఇవాళ బీజేపీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా లేదు. అట్లాంటి ఇక్కడ ఒక సామాన్య ముస్లిం మైనార్టీ వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో ఇక్కడ అవకాశం ఇస్తే, ఇక్కడ చంద్రబాబు నాయుడు బీజేపీ జనసేన కలిసి ఒక మతోన్మాద పార్టీ తరఫున సుజనా చౌదరి అనే ఒక అవినీతి నేరగాన్ని పోటీలో పెట్టడం పట్ల ఇక్కడ నియోజకవర్గంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దాని సందర్భంలో మేము ఇవాళ దీన్ని ప్రధానంగా మతత్వ శక్తులకి, పెట్టుబడిదారు వ్యవస్థకి మధ్య నేను అదే పద్ధతిలో లౌకిక ప్రజాస్వామ్య వాదులకి, ఏదైతే సామాన్య పేద వర్గాల మధ్య జరుగుతున్న పోరాటంగా చూస్తా ఉన్నాం. ఈ దశలో తప్పనిసరిగా మేమందరం కూడా ఆసిఫ్ పక్షాన్ని నిలిచి ఆసిఫ్ను గెలిపించుకోవడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతా ఉన్నాం. తప్పనిసరిగా రేపటి ఎన్నికల్లో ఆసిఫ్ అనే వ్యక్తి ఇక్కడ ఘన విజయం సాధించబోతున్నా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆసిఫ్ బై కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి ఒక స్లోగన్ ఇస్తా ఉన్నారు. దీనిపై మీరు చెప్పే సమాధానం ఏంటి? ఇప్పుడు చాలా వరకు ఈ విషయాన్ని ఏదైతే ప్రతిపక్షాలు ఒక కుట్రతో తీసుకెళ్లి ప్రజల్లో తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాయి. ఆసిఫ్ అనే వ్యక్తి ముందుగా ఒక స్థానిక వ్యక్తి, ఒక లోకల్ వ్యక్తి, ఆ లోకల్ వ్యక్తికి నాన్ లోకల్ వ్యక్తికి జరుగుతున్నటువంటి పోరాటం ఇది. ఆయన గుండు సీదుగా అనుకుంటున్నారు, కానీ ఖచ్చితంగా గుణపొందించేస్తాడు జగన్ అన్న ఆశీస్సులతో, ఆ అల్లా దయతో. ఇది ముమ్మాటికి సత్యం. ఖచ్చితంగా ఈ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు గతంలో చూసుకున్నట్లయితే బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించారు. టీడీపీ ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము లేక, జనసేన దమ్ము లేక ఈ రోజు బీజేపీ నుంచి వలస పక్షిని తీసుకొచ్చి ఈ మైనార్టీ వర్గాలు ఇక్కడ హిందూ ముస్లింలు ఐక్యమత్యంతో ఉండే ఇలాంటి మహానగరాల్లో ఒక అలజడిని సృష్టించేది, ఈ రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా విజయవాడ నగర ప్రజలు లౌకిక వాదాన్ని ముందుకు తీసుకెళ్లి ఆసిఫ్ గారికి ఘన విజయం చేకూరుస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ముఖ్యమైన విషయం, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ ఓడిపోతారని చెప్పేసి వెల్లంపల్లి శ్రీనివాస్ నియోజకవర్గం మార్చి ఆసిఫ్ ని బలి పశువుని కొంతమంది వాదన ఉంది. దీనిపై మీ అభిప్రాయం సార్? అది అవన్నీ వాస్తవాలు కాదు. ఎందుకంటే గతంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చినప్పుడు అంతకుముందు ముస్లింస్ వెళ్ళి ఈ సీటు ముస్లింస్ కాబట్టి ముస్లింస్ ఏమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడగడం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2024లో నేను క్యాండిడేట్ని మారుస్తాను, అక్కడ ముస్లింలు ఉన్నారు కాబట్టి ముస్లింలకు ఇస్తా ఉన్నారు. అదే మాట ప్రకారంగా స్థానికుడు అనేటువంటి ఆసిఫ్ భయని ఎంతో నమ్మకంతో ఆయన ఈరోజు సాధారణమైన వ్యక్తికి ఈరోజు సీటు కేటాయించడం జరిగింది. ఇందులో ఇబ్బంది అన్ని అబద్ధ ప్రచారాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆ రోజు ఏ రోజు అయితే అప్పుడు కూడా ముస్లింకి ఇవ్వడానికి ట్రై చేశారు, కానీ జల్లంపల్లి శ్రీనివాస్ గారు పార్టీ కోసం కృషి చేశారు, పార్టీ కోసం కష్టపడుతున్నారు కాబట్టి ఆయన సీట్ కేటాయించడం జరిగింది. ఈరోజు ఆయన చెప్పిన 2019లో చెప్పినటువంటి మాట నిలబెట్టుకుని ఈరోజు ఆసిఫ్ భయ్ స్థానికుడైనటువంటి ఆసిఫ్ భయ్ని ఈరోజు ఎమ్మెల్యే సీటుగా డిక్లేర్ చేయడం జరిగింది. ఇక్కడ ఎప్పుడు కూడా మనం ఒకటి ఆలోచించాలి, ఈ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ఎప్పుడు గెలలేదు, చరిత్ర అది. అలాగే బీజేపీ అనేది అసలు లేదు. బట్ ఏంటంటే ఈరోజు బీజేపీని రాష్ట్రంలో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు. ఎందుకంటే మతోన్మాద పార్టీని రాష్ట్రంలో ప్రవేశపెట్టి ఏదైతే గతంలో చేసినట్టే ఈరోజు చేస్తున్నారు, కానీ గతానికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. ప్రజల్లో చైతన్యం వచ్చింది, ప్రజలు కుల మతాలకు అతీతంగా ఆంధ్ర రాష్ట్రాన్ని చూడాలనుకుంటున్నారు. కానీ మతోన్మాద శక్తులు ఈరోజు రాష్ట్రంలో ప్రవేశించి మతతత్వ పార్టీని బీజేపీని తరిగొట్టే రోజు ఈరోజు వచ్చింది. ఈరోజు ఎటువంటి ఇది లేదు. ఆసిఫ్ 100కి 100 పాళ్ళు
పశ్చిమ నియోజకవర్గంలో గెలవబోతున్నాడు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన ఏదైతే మైనార్టీ క్యాడర్ ఏదైతే ఉందో ఆ మైనార్టీ క్యాడర్ మొత్తం ఈరోజు సుజనా చౌదరి పంచన చేరిని సుజనా చౌదరి కోసం పనిచేస్తా ఉన్నారని చెప్పేసి అంటున్నారు సార్. దీనిపై మీరు చెప్పే మీ స్పందన ఏంటి సార్? దీనిపై ఏమండి, ఇక్కడ ఈ పశ్చిమ నియోజకవర్గం ముస్లింల జనాభా దామాషా ప్రకారం ముస్లింస్ ఈ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఉన్న ఈ అత్యధిక శాతం ముస్లింలు ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో చాలామంది వలస వెళ్తున్నారు. దీనికి కారణం ముఖ్య కారణం ఏంటంటే పశ్చిమ ఉన్న ముఖ్యమైన మాజీ నేత మన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ గారి వల్ల, ఎంఎస్ బేగ్ వల్ల. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మభ్యపెట్టి ఇక్కడున్న యువకుల్ని మభ్యపెట్టి సుజనా చౌదరి దగ్గర బేరాలు పెడుతున్నారు. ఈ బేరాల్లో కొద్ది గొప్ప డబ్బులు ఇచ్చి వాళ్ళని మభ్యపెట్టి ఓట్లు చీలిస్తున్నారు. దీనివల్ల వాళ్ళు అనుకున్నారు వాళ్ళ ఓట్లు పడతాయి టీడీపీకి, టీడీపీ అయినా బీజేపీ అయినా. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఈ ముస్లిం ఆ యువకులైనా ఎవరైనా సరే డబ్బులు తీసుకున్నారు ఇటే ఓటేస్తారు. బీజేపీని ఈ పశ్చిమ నియోజకవర్గం నుంచి తరిమి తరిమి కొడతారు. దాంట్లో సమస్య లేదు. ఇక్కడ గెలిచేది అతి సామాన్యుడు, చిన్న స్థాయి నుంచి పైకి వచ్చిన మన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ గారు. ఆసిఫ్ గారిని కుల మతాలకు అతీతంగా భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని అందరూ ఆసిఫ్ గారిని ఆదరిస్తూ రేపు మే 13న జరిగే ఎలక్షన్లో 1వ నెంబరుపై తమ అతి విలువైన అమూల్యమైన ఓటుని వేసి ఆసిఫ్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరుచున్నాం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆసిఫ్ భాయ్ ఎవరు మీరు మేబీ 50 ఆసిఫ్ భాయ్ ఏదైతే కార్పొరేటర్గా చేశారో అతని డివిజన్ సంబంధించిన వ్యక్తి బహుశా మీరు అయి ఉండొచ్చు. ఆసిఫ్ భాయ్ ఎవరితో కలవడు, ఆసిఫ్ భాయ్ ఎవరితో మీట్ అవ్వడు, అతనికి చాలా ఈగో ఫీలింగ్ చాలా ఉంటుంది. ఎవరితో కలిసి మాట్లాడు చాలా దూరంగా ఉంటాడు, ప్రజలతో మమేకం అవడు, ప్రజా సమస్యలపై స్పందించడు అని ఒక వ్యతిరేక భావం ప్రజల్లో ఉంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఒక వేమన గారి పద్యం ఒకటి ఉంది, తప్పులున్నవారు తండోపే తండంబులు, ఊరు జనుల కల్లా నుండి తప్పు తప్పున్నవారు తమ తప్పులు ఎరుగురు అని చెప్పేసి ఆసిఫ్ గారు మాట్లాడారు, ఆసిఫ్ గారు విష్ చేయరు. అదో పెద్ద విషయమా మాట్లాడుకోవడానికి? కానీ మతాన్ని అమ్మేసి ప్రమాణాలు చేస్తున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు దేశద్రోహుల మతద్రోహులు దేశద్రోహులు కూడా అవుతారు. ఎక్కడ వలస పక్షులు ఇంతకుముందు కొల్లరు సరసులు వచ్చాయి, ఈ మధ్య పక్షులు వైజాగ్ గేటు మురికి తరాల్లో కూడా వస్తున్నాయి కొంగలు. ఆ కొల్లరు పక్షుల్లో చూపిస్తాను రెండు మీరు. ఆజాద్ హింద్ ఫౌజ్ అని కవి సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించారు బ్రిటిష్ వాళ్ళని తరమ కొట్టడానికి. ఇది మరొక స్వాతంత్ర సమరం. ఇది దీంట్లో 1940లో ప్రతి ఇంటికి ప్రతి గడపకి తిరిగారన్న చందాల కోసం అప్పుడు యూసుఫ్ అనే ఒక అతను 1 కోటి రూపాయలు చందా ఇస్తే ఆయన ఇంట్లో ఒక ముసలిని గట్టి ఏడుస్తున్నట. అప్పుడు వెళ్ళి సుభాష్ చంద్రబోస్ గారు అడిగారు, ఏమో ఎందుకు ఏడుస్తున్నావు అంటే సుభాష్ నీకు కూడా 4 కోటి రూపాయలు లేవు, నేనేం చేయాలి, నేనేం సాయం చేయగలి ఏడుస్తున్నాను దౌర్భాగ్యాన్ని అంది. అప్పుడు ఆయన ఒకటి అడిగారు, నీ దగ్గర షానవాస్ ఖాన్ అని నీ కొడుకున్నానమ్మా, మా ఫౌజులు వాడిని సైనికుడిగా చేర్చమన్నాడు. అప్పుడు ఆయన సైనికుడిగా చేస్తే ఆయన క్యాప్టెన్గా బ్రిటిష్ వాళ్ళ యుద్ధంలో చనిపోతే ఆయన సైనికులందరి ఆమె తీసుకుని వచ్చారు. మీరు భర్త అతన్ని చూసారా లేదో, ఈమె నిజమైన భర్త మాత ఈమెని చూడండి అని చెప్పారు. కళ్ళు ఆ ముసల్మాన్ని చూపించి తన కొడుకుని దేశం కోసం బలిచ్చిందని వీళ్ళు భర్త మాతకి చేయంటారు. ఈమెకేం తెలిసింది దేశంలో ముస్లింలు చేసిన త్యాగాలు? ఝాన్సీ లక్ష్మీబాయ్ ఆమె యొక్క సైనిక అధికారి ఎవరు? సలీం బక్షి. ఆయన యుద్ధంలో 2 దర్వాజాలు ఉండేవి బ్రిటిష్ వాళ్ళ, ఆ 2 దర్వాజాలు ఏంటి కూర్చోనో మసీదు ఆసిఫ్ భాయ్ ప్రజలతో కలవడం అంటారు, కలుస్తాడా లేదా అది దాని క్లారిటీ. ఇప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, ఝాన్సీ లక్ష్మీబాయ్ గుడి పగలు గుట్టి లోపలికి ఎంటర్ ఉందంటే నా కోసం గుడి పగలు పెట్టమంది ఆమె కోసం చివరి బుట్టు వరకు మేము ధారపోయామే ముస్లిం సోదరులు ఉన్నారా అని బిక్కరమైన యుద్ధం చేశారు. అలాంటి తాయాలు ముస్లింలు దేశంలో చేసి అందరితో కలిసిమెలిసి ఉన్నారు. ఆసిఫ్ సౌందర్య మీరు చూస్తున్నారు ఇందాక సభాముఖంగా ఎవరైనా ఏ నాయకుడిని అడిగాడా మేము తప్పు చేసి ఉంటే మమ్మల్ని క్షమించమని? అతని యొక్క మానసిక మనిషికి ఒక ఇగోని ఉంటుంది, దాని మీద కూడా ఆయన తొక్కేసి సభాముఖంగా ప్రతి మనిషికి అడిగినట్టు అడిగాడు.
ఆయన సహనశీలి, సౌమ్యశీలి, స్నేహితుడు, మత వర్గానికి అతీతుడు, వచ్చినవాడు మనవాడు. మీకు ఒకళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ఉంటేనే వాళ్ళకి భయపడతారు, ఆ కుటుంబం పెద్దది వాళ్ళ జైలు కలగమని. పశ్చిమ నియోజకవర్గం మొత్తం అతనికి అన్నలు తమ్ముళ్ళే. మన జోలికి రావాలంటే మోడీ గారు కాదు, వాడి బాబు కూడా భయపడాలి. ఈ పశ్చిమ నియోజకవర్గం కుల మతానికి అతీతంగా వెల్లంపల్లిని కూడా గెలిపించుకుందాం. జగన్ ఎవరికి ఇస్తే వాడిని గెలిపించుకునే బాధ్యత పశ్చిమ నియోజకవర్గ ప్రజలు చూసుకుంటారు. దాన్ని సిద్ధంగా ఉన్నాము, విజయానికి యుద్ధానికి కూడా సిద్ధమని సభాముఖంగా తెలియజేసుకుంటాం. ముఖ్యంగా ఏంటంటే ప్రముఖ న్యాయవాది మనతో పాటు ఉన్నారు, వారితో కూడా మాట్లాడారు సార్. అసలు ఆసిఫ్ భాయికి వైఎస్ఆర్సిపి ఓటు ఎందుకు అయ్యారు? నాకు తెలిసినంత వరకు ఆసిఫ్ భాయ్ సామాన్య కుటుంబం నుంచి వచ్చాడు, కార్పొరేటర్తో జీవితం ప్రారంభించాడు, కార్పొరేటర్ నుంచి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ గా చేశాడు. అలాగే మచ్చలేని నాయకుడిగా, నిజాయితీగా, నిశ్శబ్దతగా, మంచి వ్యక్తిగా ఈ వన్ టౌన్ లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పనిచేశాడు. కాబట్టి ఆయన చేసిన పనులను గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం మన ఆసిఫ్ భాయికి టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎన్ని కార్యక్రమాలు ప్రజలకి, బహిరంగ వర్గాలకి, బీసీలకి, మైనారిటీకి అందరూ ఉపయోగపడ్డాయో ఆ పథకాలన్నీ ఘన విజయం సాధించడానికి 100% పనిచేస్తాయి. అలాగే ఆసిఫ్ భాయి కూడా అందరు చెప్పినట్టు ఘన విజయం సాధిస్తాడు, అందులో డౌటే లేదు. మైనార్టీ సంఘాలు, బీసీలు, మైనార్టీలు, అలాగే ఎస్టీలు, ఎస్సీలు అందరూ ఏకపక్షమై మా ఆసిఫ్ భాయికి విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. సుజనా చౌదరి గారు కనుక ఎవరు వచ్చినా సరే ఇక్కడ గెలవడానికి ఆస్కారమే లేదు. ఎట్టి పరిస్థితుల్లో 100% ఆసిఫ్ భాయ్ 100% గెలుస్తున్నాడు. ప్రస్తుతం ఇది ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎంతమంది వచ్చినా సరే సుజనా చౌదరి కాదు, ఇంకా కోటేశ్వర్లు, మాజీ కేంద్ర మంత్రులు ఎంతమంది వచ్చినా సరే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సామాన్యుడైన జగనన్న ఏదైతే బీఫామ్ ఇచ్చి పంపించాడో సామాన్యుడు ఆసిఫ్ భాయిని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు తెలుపుతూ ఉన్నారు. మరి ఆసిఫ్ భాయికి ఓటు ఎందుకు వేయాలి? ఆసిఫ్ భాయి మీ నియోజకవర్గానికి ఏం మంచి చేశారు? ఆసిఫ్ భాయికి ఓటు ఎందుకు వేయాలి అంటే ఆసిఫ్ భాయి అనే వ్యక్తి అందరిలో కలిసిపోయే వ్యక్తి, స్థానికుడు, ప్రజా సమస్యల మీద పోరాడిన వ్యక్తి, కార్పొరేటర్ స్థాయి నుండి నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ ఆయనకు తెలుసు కాబట్టి ఆయనకు వేసి గెలిపించుకోవాలి ఓటు. ఇంకో విషయం ఏంటంటే బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గారు ఉన్నారు కదా, ఆయనకి నియోజకవర్గం గురించే తెలియదు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఏమైనా మా నియోజకవర్గం కానీ మా జిల్లాకు కానీ ఏమైనా డెవలప్మెంట్ ఫండ్స్ ఇచ్చాడా అంటే అది ఇవ్వలేదు. ఇంకో విషయం ఏంటంటే ఇవన్నీ ఏమొద్దు, ఏదైతే ఆయన బ్యాంకులో రుణాలు తీసుకున్నాడో, బ్యాంకులో డబ్బులు ఎక్కొట్టాడో, అవన్నీ ఆయన బ్యాంకులు కట్టేమనండి. ఆయనతో ఎంతో గొప్ప వ్యక్తి అని ప్రచారం చేస్తున్నారు మా ముస్లిం నాయకులు కొంతమంది. వాళ్ళ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీ ద్వారా ఆయన దగ్గరికి వెళ్ళి మీరు చేసిన అన్ని అప్పులు ఉన్నాయి కదా బ్యాంకులు, ఎంతైతే అప్పు తీసుకున్నారో అది కట్టేయండి, మీకు మేము ఓటేస్తామని చెప్పి చెప్పండి. ఏదో రూపాయి 2 రూపాయలు పనిచేస్తున్నాడని చెప్పేసి కుక్కల్లాగా వెళ్ళి పడిపోతున్నారు తప్పితే ఆయన డబ్బుల కోసం ఇవన్నీ చేస్తున్నారు. మీరు ఎన్ని కుట్రలు చేయండి, ఎన్ని మైండ్ గేమ్లు ఆడండి, అక్కడ ఇక్కడ నుంచొని ఆసిఫ్ గారికి ఏం లేదు, సుజనా గారి చౌదరి గారు డబ్బులు పనిచేస్తున్నాడు, ఏదేదో చేసేస్తున్నాడు, ఆయనే గెలుస్తాడని ముమ్మాటికి ఇవాళ చెప్తున్నాము 20-30 వేల మెజారిటీతో ఆసిఫ్ గారు గెలిచి ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ విక్టరీ విజయవాడతోనే వెస్ట్తోనే స్టార్ట్ అవుతుందని మీకు తెలియజేస్తున్నాను. మరికొంతమంది ఉన్నారు, ఆసిఫ్ భాయి వ్యక్తిత్వం ఎటువంటిది? ఆసిఫ్ భాయికి బీజేపీ అంటే వైసీపీకి బీజేపీకి మధ్య యుద్ధం నడుస్తామని, యుద్ధంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇక్కడ ఏంటంటే సార్, 40 డివిజన్ ఆసిఫ్ భాయి కార్పొరేటర్ ఉన్నప్పుడు 150 పింఛన్లకి 1200 పింఛన్లు చేశాడు ఆయన, ప్రతి ఓళ్ళకి ఇప్పించాడు, 48 రోడ్లు వేశాడు ఆయన. అప్పుడు 40 డివిజన్ కార్పొరేటర్ ఉన్నప్పుడు చాలా అభివృద్ధి చేశాడు ఆయన ఆసిఫ్ గారు. ఆయన ఎన్ని కల్పించుకోవాలంటే పశ్చిమ బెంగాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సీట్ ఇచ్చారంటే అభివృద్ధి ఆయన చేస్తాడని ఆయనకి సీట్ ఇచ్చారు. సుజనా చౌదరికి ఏం తెలుసు అండి, 4 సందు పేర్లు తెలియవు, మహాంతిపురంలో 8 సందు పేర్లు తెలుసు, సైరామ్ దగ్గర ఏం తెలుసు, కోమలవాసులు ఏం తెలుసు, వాగు సెంటర్లో ఏం తెలుసు, ఆయనకి ఏం తెలుసు, ఫ్లైట్లో వస్తాడు, ఫ్లైట్లో దిగుతాడు, ఏం తెలియదు ఆయనకి. ఏం తెలియకుండా నేను గెలిచేసానంటే 35 వేల మెజార్టీ మీద ఆసిఫ్ భాయ్ వన్ సైడ్ కొడతారు. ఎన్టీఆర్ డిస్టిక్లో ఫస్ట్ సీట్ కొట్టేది ఆసిఫ్ భాయ్ ఎమ్మెల్యే, వన్ సైడ్ కొడతారు సీటు. ఎంపీ చెప్పేసి కేశనాథ్ నాని గారు 1,30,000 మెజార్టీ మీద గెలుస్తాడు ఆయన. ఆసిఫ్ గారు ఇంత అభివృద్ధి 40 డివిజన్ కార్పొరేటర్ చేశారని ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చారు, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు, మొత్తం ఇచ్చారు ఆయనకి. ఎందుకు ఇచ్చారు? ఆయన చేస్తారనేగా ఇచ్చింది. ఇప్పుడు ఎమ్మెల్యే సీటు ఆసిఫ్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారంటే ఆయన నంబర్1 క్యాండిడేట్, మచ్చలేని మనిషి, ఎవరికైనా రూపాయి కొట్టాడా, ఎవరికైనా రూపాయి తిన్నాడా, ఎవరికైనా ఒక సెటిల్మెంట్ చేశారా అనేది ఏం లేదు.
అట్లాంటి మనిషిని వీళ్ళేమో చెప్తున్నారు, ఎవడో ఒక లఫ్ట్ గాడు ఉన్నాడు ఏదేదో చెప్తున్నాడు, ఆయన గురించి ఏం తెలుసు అండి, తిరిగే వాళ్ళకి తెలిసిద్ది. ఎవరిదైనా మా మొహమ్మద్ ప్రవక్త గారు ఏం చెప్పారు, ఎవరితోనో ఒక వారం జర్నీ చేస్తే వాడి క్యారెక్టర్ అనేది తెలిసిద్ది. ఏం తెలీదు, ఆసిఫ్ భాయ్ ఏం చేస్తావో తెలియదు, ఆసిఫ్ భాయ్ గురించి ఏం తెలియదు. తెలియని వాడు ప్రతి ఒక్కరు చెప్పడమే, ఆసిఫ్ భాయ్ తెలియట్లేదు, ఆసిఫ్ భాయ్ ఇది చేస్తాడు, అసలు ఏం చేశాడు ఆయన, ఆయన ఏం చేశాడు అంటే 42 కార్పొరేటర్ ఉన్నప్పుడు అభివృద్ధి చేశాడు ఆయన చేశాను. వాళ్ళు అర్షద్ గారికి 54 కార్పొరేటర్ వన్ సైడ్ గా మనం కల్పించుకున్నాం. నెక్స్ట్ 22 డివిజన్లు కూడా వన్ సైడ్ మెజార్టీ వచ్చింది. అన్ని డివిజన్లు కూడా ఆసిఫ్ గారు ఫుల్ మెజార్టీ మీద గెలుస్తారు. అది మా ఇది మైనార్టీ వాళ్ళకి ప్రస్తుతం ఇదే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ప్రజానాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పూర్తి ప్రజలందరూ మన ఆసిఫ్ భాయ్తోనే ఉన్నారని చెప్పి తెలియదు. ఓవర్ టు స్టూడియో.